హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో వందల సినిమాలకు పైగా మనల్ని ఒక నవ్వించి లేదంటే మనల్ని ఒక హీరోల వెనుక ఉండి కొన్ని వందల సినిమాలు చేసి ఈరోజు తన గురించి చెప్పడం కోసం, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తన గురించి చెప్పడం కోసం మన ముందున్నారు ఆనంద్ భారతి గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టి చూడ్డా, అంటే ఫస్ట్ రాగానే ఈరోజు ఎలా ఇంటర్వ్యూ చేయాలి అది అనుకున్నాను. ఇంతకుముందు మీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. అంటే బెండితెర మీద ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే కొంచెం అంటే విలనిజం అది ఉంటాయి కదా, అదే ఉంటుందేమో అలాగే ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత, మీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీరు మాట్లాడుతున్న విధానం కానీ లేకపోతే పిల్లలకి ఇచ్చే మెసేజెస్ కానీ టోటల్లీ డిఫరెంట్ అండి. సో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో సినిమా అవకాశాలు, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, చాలా ఫాస్ట్ మూమెంట్లో తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసినట్టుగా ఫాస్ట్ మూమెంట్ కనబడింది. ఆల్ ఆఫ్ సడన్ కొంచెం తక్కువ సినిమాలలో కనబడడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అలా ఏం లేదు, అంటే ఆ బ్రేక్ అనేది అందరికీ వస్తుంది, నాకనే కాదు మీకు ఏ ఆర్టిస్ట్కైనా బ్రేక్ అనేది ఉంటుంది, ఏదో ఒక పీరియడ్లో ఉంటుంది. నాకు ఒక మధ్యలో కొంచెం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది లేదని కాదు. అంటే అది ఎందుకు వస్తుంది అనేది సహజంగా మనం చెప్పలేము, వస్తూ ఉంటుంది. అది మామూలే ఫాస్ట్ మూమెంట్లో ఉండి ఆల్ ఆఫ్ సడన్ ఒకటే తగ్గే వరకు అందరికీ వచ్చే క్వశ్చన్స్ కదా, ఎందుకంటే ప్రతి పెద్ద సినిమాలో కనబడుతున్న ఆనంద్ భారతి గారు ఏమైంది సడన్ గా అనేది, అంటే స్పీడ్ లో బండి అనే దానికి మళ్ళీ దానికి స్పీడ్ తగ్గాల్సిందే, లేకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి లైఫ్ కూడా అలాంటిదే, మనం స్పీడ్ వెళ్తుంటే స్పీడ్ కి కంపల్సరీ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ఎవరికైనా నేనే కాదు ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకుంటా, అంతే, అదేం లేదు. స్పీడ్ బ్రేకర్ మళ్ళీ మామూలుగా మన స్పీడ్ బ్రేకర్ దిగిన తర్వాత మళ్ళీ బండి ఎట్లా స్పీడ్ ఉంటుందో అందుకుంటుందో బండి స్పీడ్ అలా మళ్ళీ అందుకుంటుంది, అదేం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇండస్ట్రీలో షూటింగ్ వల్ల కష్టాలు కానీ లేకపోతే సినిమా ప్రేక్షకులు సినిమాలు లేక ఇలాంటి స్ట్రగుల్ జరుగుతున్న సమయంలో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది మీ పైన, ఆనంద్ భారతి గారి పైన ఎలా ఉంది? పడిందండి అది, అంటే నాకేనే కాదు ఇండస్ట్రీ మొత్తం మీద పడింది ఎఫెక్ట్. షూటింగ్స్ లేవు, లాస్ట్ 7-8 మంత్స్ నుంచి షూటింగ్స్ లేవు, థియేటర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అంటే మాదైతే ఇంకా తక్కువ, అంటే మేమే ఇంకా తక్కువ లాస్ అయినాం, కానీ థియేటర్స్ వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు సినిమాలు తీసుకొని రెడీగా ఉన్నారు కానీ రిలీజ్ చేయలేరు. కోట్లలో కోట్లు పెట్టి వాళ్ళు తీసిన పాపం వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ సఫర్ అవుతున్నారు వాళ్ళు. సో ఇది ఒక అంతే, కరోనా అనేది కొంచెం జనాలని అలా చేసింది అంతే ఇంకా. ఓకే, అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్, అంటే ఇప్పుడు నాకంటే మాకున్న క్వశ్చన్స్ వరకు కోవిడ్ ఎఫెక్ట్ వల్ల సినిమాలు అంటే ఇప్పటి వరకు సైన్ అయిన వరకు నాట్ ఓన్లీ మీరని కాదు, ఇవి ఏవైతే ప్రాజెక్ట్స్ అనుకొని ఆఫ్లో ఉన్నాయి అది కంప్లీట్ చేసేసి కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా అవుతున్నాయా సార్? ఈ మధ్య ఏమన్నా అవుతాయి? అన్నీ అవుతాయి స్టార్ట్, ఇప్పుడు పాతది అన్నీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు పాతది 15th నుంచి పర్మిషన్ ఇచ్చారు థియేటర్స్, 50% ఆక్యుపేషన్ తోటి రిలీజ్ చేయమన్నారు. నాకు తెలిసిన ఒక నెక్స్ట్ మంత్ గల జనాలు కూడా కొంచెం, అంటే కోవిడ్ ఒక ఇప్పుడు తగ్గింది అది ఒక ఎఫెక్ట్ తగ్గింది, రెండోది జనాల భయం కూడా తగ్గింది. ఇంతకుముందు ఎంత భయపడేవాళ్ళు, ఇప్పుడు కోవిడ్ అంటే అంత భయం కూడా లేదు జనాలలో. ఇంకోటి ఇండియాలో దాని యొక్క ఎఫెక్ట్ కూడా పెద్దగా లేకుండా తగ్గిపోతుంది డే బై డే. సో నాకు తెలిసిన ఒక 2-3 మంత్స్లో జనాలు మళ్ళీ పాత స్టైల్ బ్యాక్ పాత స్టైల్కి వచ్చేస్తారు, థియేటర్స్కి వెళ్తారు, బయటికి వెళ్తారు. ఇప్పుడే జనాలు బయట మామూలుగానే తిరుగుతున్నారు, హోటల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. సో ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మూవీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నట్టయితే బంచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మంది పెట్టి చేయాలి కాబట్టి అలాంటి సీన్స్ లేకుండా అంటే స్టోరీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో ఇప్పటికే అంటే ఇండస్ట్రీలో తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు ఇంకా లెస్ తగ్గే అవకాశాలు, ఈ ఎఫెక్ట్ ఇంకొక 1 ఇయర్ వరకు ఉండొచ్చు? లేదు లేదు, అది ఉండదు డెఫినెట్గా. 15 నుంచి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా చేసే వాళ్ళ మూడ్లో ఉన్నారు, చేస్తారు కూడా. క్రౌడ్తో ఇంత సంబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా క్రౌడే కనిపిస్తుంది. రోడ్ మీద వెళ్ళండి మీరు, క్రౌడ్ ఎక్కడైనా ఉంది. ఈ కరోనా అనేది అదే, అదొక పోలియో లేకుంటే అది ఇది కాదు కదా, మీ గాలిలో అంటారు, గాలిలో ఉండదు అంటారు, లేకుంటే హ్యూమన్ టచ్ తోట వస్తుంది, తుమ్ముతే వస్తుంది అంటున్నారు. అలాంటి కానీ ఇప్పుడు పెద్దగా లేదు నాకు తెలిసిన వరకు, రోజు రోజుగా తగ్గిపోతున్నాయి, దాని మ్యూటేషన్ తగ్గిపోతున్నాయి. సో డెఫినెట్గా అవన్నీ భయపడకుండా చేసుకుంటారు, అంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు లైక్ శానిటైజ్ చేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడం. ఇప్పుడు హీరోయిన్ సీన్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళతో సీన్స్ ఉన్నప్పుడు శానిటైజ్ చేసుకొని కొంచెం మాస్క్ తీసుకు పెట్టేటట్టు చూస్తారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు, కానీ అవసరం ఉన్నప్పుడు ఓకే నడిచిపోతుంటుంది. అంటే మీకు ఎక్కువ సినిమాలు మీరు ఎక్కువ రవితేజ గారితో చేశారు కదా,
అందరితో చేశారు, అందరితో చేశారు. మాక్సిమం రవితేజ గారితో కొంచెం మీకు ఎక్కువ పేరు వచ్చిన సీన్స్ అవి ఉన్నాయి. ఈడియట్ మన తమిళ అమ్మాయి అవన్నీ ఉన్నాయి సినిమాలు స్టార్టింగ్ లో. గోలీ సారీ ఆయనతో చేసిన భగీరథ్ కూడా చేశాను. చాలా సినిమాలు ఉన్నాయి రవితేజ గారితో. సో మీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ ఏదైనా మా ప్రేక్షకులకు? అదేమో దాంట్లో ఉంది, అమ్మనా తమిళ వాడు ఒకటే చిరే మందిని కొట్టేళ్ళడరా అంటాను. ఆ డైలాగ్ బాగా అంటే పన్న జట బయట జనాలు చెప్పుకుంటారు అన్న, మీరు ఆ డైలాగ్ భలే ఉంటుంది అన్న అమ్మనా తమిళ అమ్మాయి. అదే ఫ్లోర్ ఒక్కసారి అదే వాడు ఒకటే చిరే మందిని కొట్టేళ్ళడరా అంట. అంటే చిన్న డైలాగ్స్ జనాలు గుర్తుంటది, గుర్తుంటది. ఈ డైలాగ్స్ బాగా చెప్పుకుంటారు. ఇక పోగిరిలో అయితే అరే ఇలాంటి దాన్ని మనం కూడా పెట్టుకుంటే బాగుంటుందిరా అంట, ఒక అమ్మాయి ఉంటుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ జనాలు గుర్తుపెట్టుకుంటారు, చెప్తారు కూడా బయటికి వెళ్తే అన్న ఈ డైలాగ్ బాగుంది ఆ డైలాగ్ బాగుంది అంటుంటారు. సో మీరు విలన్స్ క్యారెక్టర్స్ అనేది మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లల దగ్గర ఏమన్నా వాళ్ళు చేసి అమ్మాయిలు విలన్ అట్లా ఏమన్నా పిల్లలు ఏమన్నా ఇలాంటి భయపడతారు? ఫస్ట్ విలన్ అనగానే అంటే సినిమాలో వాళ్ళు పాపం వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు నిజంగానే అనుకుంటారు. దాని తర్వాత మనతో వాళ్ళు కూర్చుని మనతో మాట్లాడితే కదా వాళ్ళకి అర్థమవుతుంది, లేదా అంకుల్ అలాంటి కాడు విలన్ గాతం కాడు, అప్పుడు స్లో స్లోగా మనకు క్లోజ్ అవుతారు. అప్పుడు చాలా ఉంది, చాలా చాలా ఉంది. భయపడతారు ఫస్ట్, దూరం దూరం ఉంటారు అట్లా చూస్తుంటారు. దాని తర్వాత మనం పిలిచి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చియో లేకుంటే మాట్లాడితే మన మాటల్ని బట్టి వాళ్ళు ఈ అంకుల్ అంతా డేంజర్ గాడు టైప్లో మళ్ళీ వాళ్ళు ఫ్రీ అవుతారు. అలా మీ సినిమాలోకి వచ్చినప్పుడు అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఎంచుకున్నారు? స్ట్రగల్ చాలా, స్ట్రగల్ అనేది కామన్ అండి, అది నాకనే కాదు ఏ ఆర్టిస్ట్కైనా. దోజ్ హు డజంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి అది తప్పదు, ఎందుకంటే మనము జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు సినిమాలు హిట్ అవుతే మన పేరు వస్తుంది. దాని తర్వాత స్లో స్లోగా మన క్యారెక్టర్స్ పెరుగుతాయి, మనకు సీన్స్ పెరుగుతాయి, డైరెక్టర్స్ మన గురించి ఆలోచిస్తారు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అది టైం తీసుకుంటుంది. ఈ స్ట్రగల్ ఇది ఒక భాగమే కాబట్టి ఆ టైంలో ఫైనాన్షియల్ కావాలి, ఫ్యామిలీ పరంగా కావాలి, అన్నీ కావాలి, ఇవన్నీ తట్టుకునేటట్టు ఉండాలి, అప్పుడు మనం ఎదగగలుగుతాం. సో లైఫే ఇండస్ట్రీ అనుకున్నట్టు ఉంటే కానీ అంతే, ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకా సినిమా మీద ప్యాషనెట్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మళ్ళీ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, కలమ తల్లి అభిమానులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వచ్చే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను సార్, ఏంటంటే వస్తే 100%గా రండి. లేదు 1 ఇయర్ వచ్చి కష్టపడతాను, 2 ఇయర్స్ కష్టపడతాను, మా డాడీ 3 ఇయర్స్ టైం ఇచ్చాడు, ఇలా అయితే రావద్దు. ఆ 3 ఇయర్స్ కూడా వేస్ట్ చేయకండి. ఏదో మీకు చేయాలనుకుంటే బిజినెస్ చేసుకోండి, లేకుంటే చదువుకోండి, లేకుంటే ఏదైనా చేసుకోండి. లైఫ్లో నేను ఎదగాలి, నేను సక్సెస్ కావాలన్నప్పుడు దానికి టైం అంటూ ఉండదు, పర్టికులర్ టైం ఫ్రేమింగ్ అనేది ఉండదు. నేను ఇంత టైంలో సక్సెస్ అవుతానంటే అది ప్రపంచంలో ఎవరు రాయలేదు, అది ఏ ఫీల్డ్ కూడా రాసి లేదు. దానికి కంటిన్యూస్లీగా వర్క్ చేసుకుంటా, మనం క్రమశిక్షణగా వర్క్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ మనం అది గోల్ ఒకటే కనబడుతూ మనం వెళ్తుంటేనే సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. అంతేగాని దానికి టైం పెట్టి నేను ఇంత టైం దాకైతే ఉంటే ఉంటాను, దాని తర్వాత వెళ్ళిపోతాను, అప్పుడు దాకా సక్సెస్ వస్తే ఓకే అంటే దయచేసి రావద్దని వాళ్ళకు చేతిలో జోడించి చెప్తాను. ఈ సిచ్యువేషన్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిచ్యువేషన్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్ సక్సెస్ కావాలి నాలో. ప్లస్ ఇంకోటి మనలో ఏం విషయం ఉంది అది కూడా చూసుకోవాలి. అంటే ఒకసారి మనం అర్థం ముందు మనం నిలబడి మనం ఇది చేయగలుగుతామా అనే దాన్ని కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు ఆ విషయం ఉందా నాలో, లేకుంటే నేను ఒక సింగర్ కావాలనుకుంటున్నా సింగర్లాగా నాకు ఆ వాయిస్ ఉందా, నేను రైటర్ కావాలనుకుంటున్నాను ఆ రైటింగ్ నాకు స్కిల్ అది ఉందా, మనం అది కూడా గ్రహించాలి. అంటే ఏదో నలుగురిని చూసి మనం కూడా ఒక రైటర్ అయిపోదాము, లేకుంటే మనం కూడా ఒక డ్యాన్సర్ అయిపోదాము, ఒక ఫైట్ ఇది చేసుకుందాము, లేకుంటే ఇండస్ట్రీలో ఏదో చేద్దామని, అంటే వాళ్ళని చూసి కాదు మీలో ఉన్న టాలెంట్ ఏదో మీరు ఫస్ట్ గుర్తించండి. గుర్తించిన తర్వాత ఇది మీకు ఎంతవరకు మీరు కాన్ఫిడెన్స్గా నేను వెళ్తే కంపల్సరీగా నేను ఫైట్ చేసుకుంటా నేను సాధించగలుగుతాను అనుకుంటే రండి, లేకుంటే దయచేసి టైం వేస్ట్ చేసుకోదంట ఎవరికైనా కానీ.